ఇద్దరి కుటుంబాలు సామాన్య మానవులు అందరితో కూడా ఎవరితైనా డబ్బులు లేవు ఇప్పుడు ఎవరితో. కాబట్టి ప్రధానంగా నేను కేటీఆర్ గారికి నేను కోరడం ఏంటంటే ప్రజల పక్షాన నంబర్ వన్ 130 మీకు అవకాశం ఉంటే వీలైతే మీరు చేయగలిగితే 131 జీవోను ఎత్తివేసి రెగ్యులరైజ్ చేయండి, అది ఫ్రీ చేయండి నంబర్ వన్. నంబర్ టూ, రెండవది ఏంటంటే ఒకవేళ అది మీకు కాని పరిస్థితి ఉంటే రెండవది మరి ఈ యొక్క చిదరపు గజాలు అంటే 100 గజాల కింద 200 గజాల కింద ఒక రేటు ఫిక్స్ చేసారు కదా, ఆ రేటునన్నా తగ్గియండి, ఆ రేటునన్నా తగ్గియండి. ఇప్పుడు సపోజు 200 గజాలకు 40,000 రూపాయలు కట్టాలనుకోండి రెగ్యులరైజ్ చేసుకోవడానికి, అది 50% చేయండి. అంటే 20,000 వెసులుబాటు కలిగించండి, 20,000 కట్టి రెగ్యులరైజ్ చేసుకునేటట్టు కన్నా వెసులుబాటు కలిగించండి. ప్రజల కొద్దిగా 20,000 తగ్గడం వల్ల వాళ్ళకి భారం తగ్గుతుంది వాళ్ళకు. మూడవది, చాలామంది ప్రజలు వాళ్ళ డిమాండ్ ఏముంది, వాళ్ళు ఏం కోరుతున్నారు అంటే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారంటే ఇది కేవలము జనవరి వరకు, డిసెంబర్ జనవరి వరకే టైం షెడ్యూల్ టైం పెట్టారు. ఇంకో ఇది మొత్తం టోటల్గా ఒక 1 ఇయర్ పెట్టండి. 1 ఇయర్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు 1,000 రూపాయలు కట్టి ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళందరూ 1,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ ఇబ్బంది ప్రజలకు లేదు, చేసుకుంటున్నారు ఆల్రెడీ. కానీ తర్వాత జనవరి లోపల కూడా 200 డబ్బులు కట్టుకోలేళ్ళు. ఇప్పుడు కొంత 40,000 కావచ్చు, కొంత 1 లక్ష కావచ్చు, కొంత 2 లక్షలు కావచ్చు గజాలు పెరిగిన కొద్దికి. కాబట్టి 1 ఇయర్ టైం ప్రజలు అడుగుతున్నారు, 1 సంవత్సరము వెసులుబాటు ప్రభుత్వం కలిగించాలని నేను ప్రజల పక్షాన ప్రధానంగా మున్సిపల్ శాఖ మినిస్టర్ అండ్ కేటీఆర్ గారికి నేను ఈ యొక్క వీడియో ద్వారా ప్రజల యొక్క ఆలోచనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈ రెండింటి మీద నేను కూడా అసెంబ్లీలో కూడా తప్పకుండా దీన్ని మళ్ళొకసారి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాను. అసెంబ్లీలోకి వచ్చాను, అడిగి ముందుగా ఒక వీడియో రిలీజ్ చేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి కేటీఆర్కి తెలియజేయడం జరుగుతున్నది. ఈ కరువు కాలంలో ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వానికి కూడా సపోర్ట్ అయ్యేటట్టుగా ఏదో ఇమ్మీడియట్లీ కట్టాలి అని ప్రజల మీద ప్రెషర్ పడినట్టు కాకుండా తప్పకుండా కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ప్రజలకు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు కలిగించే రీతిలో 1 ఇయర్ టైం పెట్టండి.